యంగ్ హీరో నితిన్ రెండు వేల ఇరవై రెండులో మాచుల నియోజకవర్గంతో వచ్చి నిరాశపడ్డాడు మాస్ ను ఆకట్టుకోవాలని మాస్ ప్రయత్నం చేశాడు ఇది బిడిసి కొట్టింది అందుకే తన అచ్చుచ్చిన ఎంటర్టైనర్ నమ్ముకుని గత ఏడాది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీతో వచ్చాడు వక్కంతం వంశీ ఈ మూవీకి దర్శకుడు కానీ ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు ఇక భీష్మ లాంటి హిట్ వెంకీ కుడుమలతో ఈ సంవత్సరం రాబోతున్నాడు అపజయాలతో ఉన్న మరో కథానాయకుడు పోతినేని రామ్ ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్తో మంచి వసూళ్లు రాబట్టాడు దాంతో తర్వాత కూడా మాసును ఆకట్టుకోవాలని వారియర్తో వచ్చాడు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది ఇక స్కందతో గత ఏడాది మరోసారి మాసునే నమ్ముకున్నాడు ఈ మూవీ హిట్ కాలేదు అంతేకాదు సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురైంది ప్రస్తుతం పూరి జగన్నాథు దర్శకత్వంలో ఇస్మార్టు శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్లో నటిస్తున్నాడు ఏడాది హిట్ ట్రాక్ వస్తాడేమో చూడాలి నాగచైతన్యకు కూడా కాలం కలిసి రావడం లేదు థ్యాంక్ యూ మూవీతో పాటు కస్టడీతో ప్లాపులు చూశాడు ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేలు నటిస్తున్నాడు చందు ముండేటి దర్శకత్వం చేస్తున్న సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది ఈ హీరోలతో పాటు విజయ్ దేవరకొండ నిఖిల్ మంచు విష్ణు లాంటి కథానాయకులతో పాటు కుర్ర హీరోలు వైష్ణవ్ తేజ్ కిరణ బవరాం లాంటి హీరోలకు కూడా ఓ విజయం అవసరంగా మారింది